కేంద్ర ప్రభుత్వం భారత్లో స్టార్టప్స్ను ప్రోత్సహిస్తోంది. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. భారత్లో తయారయ్యే ఉత్పత్తుల గురించి ఈరోజు ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్నాయి. ఇక తాజాగా భారత్లో ట్విట్టర్ను పోలిన మైక్రో బ్లాగింగ్ సైట్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దాని పేరే కూ యాప్. ట్విట్టర్కు ప్రత్యామ్నాయంగా ఈ కూ యాప్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ యాప్పై పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అకౌంట్లను కూడా క్రియేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కూ యాప్ను ప్రమోట్ చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు ట్విట్టర్ స్పందించకపోవడంతో దేశీయ పరిజ్ఞానంతో రూపొందించబడ్డ కూ యాప్ వైపు కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రైతు నిరసనలకు సంబంధించి కొందరు ట్విట్టర్ వేదికగా తప్పుడు ప్రచారాలకు దిగుతుండటంతో వారి ఖాతాలను మూసివేయాలంటూ కేంద్రం ట్విట్టర్ని కోరగా ట్విట్టర్ పెడచెవిన పెట్టింది. అంతేకాదు, పాక్ బలిస్తాన్లకు సంబంధించిన, సానుభూతి పరులకు సంబంధించిన 1000 ట్విట్టర్ ఖాతాలను తొలగించాలని కోరుతూ కూడా ట్విట్టర్కు నోటీసులు ఇచ్చింది కేంద్రం. ఆ నోటీసులకు కూడా ట్విట్టర్ స్పందించలేదు. అదే సమయంలో భారత్లో ట్విట్టర్ సంస్థ పాలసీ హెడ్ మహిమా కౌల్ కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ను భారత్లో సస్పెండ్ చేయాలంటూ పలు కథనాలను మీడియా ప్రసారం చేసింది. అంతేకాదు, పలువురు కేంద్ర మంత్రులు, ప్రభుత్వ సంస్థలు కూడా ట్విట్టర్ ప్రత్యామ్నాయ దేశీ యాప్ కూలో ఖాతాలు తెరవడం ద్వారా ట్విట్టర్పై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక కూ యాప్ అనే ఈ దేశీ యాప్ ట్విట్టర్ని పోలి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ట్విట్టర్కు ప్రత్యామ్నాయ యాప్గా తయారైంది. గతేడాది మార్చిలోనే దీన్ని ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో కూ యాప్ తొలి వరుసలో నిలిచింది. ఇక అప్పటి నుంచి ఈ యాప్ను మిలియన్ మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇక భారతీయులు కూ యాప్ను వినియోగించాలని ప్రధాని మోదీ మన్ కీ బాత్ ద్వారా కూడా పిలుపునిచ్చారు. అయితే ఈ కూ యాప్ను అప్రమేయ రాధాకృష్ణ మరియు మయాంక్ బిద్వాక్తలు రూపొందించారు. వీరి ద్వయం ట్యాక్సీ ఫర్ షూర్, రెడ్ బస్ లాంటి స్టార్టప్లను కూడా ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కూ యాప్ను రూపొందించారు. ఇది ప్రస్తుతం 4 ప్రధాన భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఇది అందుబాటులో ఉండగా త్వరలోనే మరాఠీ, గుజరాతీ, పంజాబీ, బంగ్లా, ఒరియా, మలయాళం, అస్సామీ భాషల్లో కూడా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక కూ యాప్ ద్వారా యూజర్లు టెక్స్ట్ మెసేజ్లు, వీడియోలు, ఆడియోలు పంపుకునే అవకాశం ఉంది. యూజర్ చెప్పదలుచుకున్నది 400 క్యారెక్టర్లలో చెప్పడం లేదా 1 నిమిషం నిడివి ఉన్న వీడియో ద్వారా పోస్ట్ చేయడం చేయొచ్చు. గూగుల్ ప్లే స్టోర్, అలాగే యాపిల్ యాప్ స్టోర్ పై కూడా ఈ కూ యాప్ లభిస్తుంది. ఇక ఈ కూ యాప్ లో ఇప్పటికే పలువురు ప్రముఖులు చేరారు. వీరిలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో పాటు సద్గురు, రవిశంకర్ ప్రసాద్, అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్ లాంటి ప్రముఖులు కూడా ఈ కూ యాప్ పై అకౌంట్ తెరిచారు.